వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలున్నా తనకు ఎల్ఓసీ ఇవ్వటంపై కోర్టు ధిక్కరణ కిందకి సజ్జల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం డీజీపీ ఎస్పీ హోమ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల, దానిపై ప్రస్తుతం కోర్టు సుప్రీంకోర్టు ఇక్కడ డీజీపీకి అలాగే మిగతా వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా చూస్తున్నాం, ఎస్పీకి అలాగే హోమ్ సెక్రటరీకి కూడా. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ పై దాడికి ప్రయత్న దాడికి తీసుకెళ్తారంటూ ఆయన పైన ప్రభు ఒక అక్రమ కేసు కట్టడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఖచ్చితంగా ఈ కేసు తనకు ముందస్తు బెయిల్ దాఖలు చేయాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు. హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకు ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది కరెక్ట్గా ఇవాళకి 20 రోజుల క్రితం. అయితే ఇదే నేపథ్యంలో ఆయన పైన ఎల్ఓసీ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూ తన పైన ఎల్ఓసీ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీన్ని విచారణ ఈరోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా డీజీపీ ఎస్పీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హరి.